క్రికెట్లో చట్టాలను రూపొందించే మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేసింది క్రికెట్ ఆడే ప్రతి దేశంలో ఫ్రాంచైజీ లీగ్లు పుట్టుకొస్తున్న వేళ వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఇదిలాగే కొనసాగితే ఇంటర్నేషనల్ క్రికెట్ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని ఎంసీసీ తెలిపింది దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలిని కోరింది ఎంసీసీకి చెందిన ఓ కమిటీ ఇటీవలే దుబాయ్ వేదికగా ముగిసిన ఓ కార్యక్రమంలో కీలక చర్చ చేస్తుంది ఈ చర్చల్లో పాల్గొన్న వ్యక్తులందరూ టెస్ట్ క్రికెట్ను కాపాడుకో వాదించారు ఫ్రాంచైజీ క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ మధ్య సమతూకం ఉండేలా స్కెడ్యూల్స్ రూపొందించుకోవాలని సూచించారు ఈ కమిటీలో భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లాంకర్ శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర్లు సభ్యులుగా ఉన్నారు చర్చ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ ఎవరెన్ని చెప్పినా ఇప్పటికీ ఆటలో టెస్ట్ క్రికెటే సుప్రీం ఈ ఫార్మాట్ లోనే మనం గొప్ప ఆటగాళ్లను చూడొచ్చు మీ ఆట నైపుణ్యాలకు ఇది పరీక్ష కాబట్టే దీనిని టెస్ట్ అని అంటున్నారు దేశాలు కూడా టెస్ట్ కు ప్రాధాన్యత ఇవ్వాలి రాబోయే రోజుల్లో దేశాలు ఫ్రాంచైజీ క్రికెట్ టెస్ట్ క్రికెట్ కు సమ ప్రాధాన్యమిస్తాయని నేను ఆశిస్తున్నా అని చెప్పాడు అయితే ఈ చర్చలో భాగంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై ప్రశంసలు ప్రపంచంలోని వివిధ లీగ్లు అంతర్జాతీయ స్కెడ్యూల్స్ ఉన్నప్పుడు జరుగుతున్నా ఐపీఎల్ ఒకటే ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ కు అనుగుణంగా ను కలిగి ఉందని కొనియాడారు ఆటగాళ్లు తమ దేశాలకు అంతగా మ్యాచ్లు లేని సమయంలోనే ఈ లీగ్ కొనసాగుతుందని తెలిపారు